స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా నేపథ్యంలో గత కొద్ది రోజులుగా ఒక తీవ్ర రణరంగమే జరిగింది ఆంధ్రప్రదేశ్లో చెప్పుకోవచ్చు. ఇదే టైంలో సుప్రీంకోర్టు దగ్గర నుంచి కూడా ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు మళ్ళీ సజావుగా సాగేందుకు సానుకూల తీర్పు రాని నేపథ్యంలో మళ్ళీ యథావిధిగా 6 వారాల పాటు ఎదురు చూడక తప్పదు ఎన్నికలకు సంబంధించి అనేది చాలా స్పష్టంగా అర్థం అవుతుంది. ఇదే సమయంలో ఈసీదే ఫైనల్ డెసిషన్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల సంఘానిదే తుది నిర్ణయం అని చెప్పి కూడా కోర్టు తేల్చేయడంతో ఇప్పుడు వాట్ నెక్స్ట్ అనే దాని మీదే దృష్టి పెట్టింది వైఎస్ఆర్సీపీ. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారని అర్థమవుతుంది. ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా ఈసారి ఏ విధంగా ఉండబోతుంది, ఆయన తీసుకునే నిర్ణయాలు తెలుగుదేశం పార్టీ నేతలకు ఎటువంటి చుక్కలు చూపించబోతున్నాయి అనేది ప్రధానంగా వినిపిస్తుంది. అయితే ఇక్కడ దీనికి సంబంధించి ఇప్పుడు ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే విషయాన్ని కానీ పక్కన పెట్టేస్తే, ఇప్పుడు వెంటనే ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారు మరొక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు, మరొక పని చేయడానికి సిద్ధమవుతున్నారు. ఎలాగా ఎన్నికలు 6 వారాలు వాయిదా పడిని, అలాగే ఎన్నికల కోడ్ కూడా తొలగించాలి అని చెప్పి సుప్రీంకోర్టు చేసిన సూచన మేరకు ఇప్పుడు తాజాగా వెంటనే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు. మామూలుగా స్థానిక సంస్థల ఎన్నికలు ఒకవేళ జరిగితే గనక 29 ముగుస్తాయి, అంటే 28 బడ్జెట్ సమావేశాలు ప్రారంభించి 30-31 తేదీల్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాలని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఎన్నికలు వాయిదా పడిన నేపథ్యంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు ముందుకు జరపాలని చెప్పి ఇప్పుడు వైసీపీ ఆలోచన. అంటే దీనిపై ఇంకా పూర్తి స్థాయిలో చర్చలు జరిపే పనిలో ఉన్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన షెడ్యూల్ మార్పుతో పాటు అసెంబ్లీ తేదీల ఎప్పుడు జరగబోతున్నాయి సమావేశాలు అనే తేదీని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఖరారు చేయబోతున్నారు. అయితే ఇదే సమావేశాలని అడ్డుగా పెట్టుకుని ప్రతిపక్ష టీడీపీని ఏకపారేసేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాత్మక ఎత్తుగడలు రచిస్తున్నారనే చాలా క్లియర్గా అర్థమవుతుంది. మామూలుగా అయితే జగన్ పెద్దగా మీడియా సమావేశాలు పెట్టరు, ఏదో మొన్న ఎన్నికలు వాయిదా పడిన తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువగా ప్రతిపక్ష టీడీపీని టార్గెట్ చేసింది అసెంబ్లీలోనే కాబట్టి 9 నెలల్లో గత అసెంబ్లీ సమావేశాల్లో జగన్ చంద్రబాబుకి అన్ని రకాలుగా చుక్కలు చూపించారని చెప్పాలి. ఆ ఇన్సైడర్ ట్రేడింగ్ విషయంలో కానీ, ఆ బినామీల విషయంలో కానీ, ఆ లిస్టులు బయటపెట్టి అలాగే వీడియోలు ప్లే చేసి అంతా. ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు కావాలనే వాయిదా వేయించారనే నేపథ్యంలో చంద్రబాబు అండకోపై కూడా ఇప్పుడు విరుచుకుపడడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమవుతున్నారు. దానికి ఇప్పుడు రేపు బడ్జెట్ సమావేశాలు వేదిక కాబోతున్నాయనే ప్రచారం కూడా జరుగుతుంది. అదే టైంలో ఇప్పుడు బడ్జెట్ సమావేశాల్లో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, దీనికి సంబంధించి ఏం కొత్తగా ఏం ప్రసంగం చేస్తారు, తెలుగుదేశం పార్టీని ఏ రకంగా ఇరుకుని పెడతారు అనే టెన్షన్ కూడా ఇప్పుడు టీడీపీ నేతల్లో మొదలైంది అనేది కూడా ఒక రకమైన ప్రచారం. చూద్దాం మొత్తానికి ఎన్నికలైతే వాయిదా పడ్డాయి, ఇప్పుడు బడ్జెట్ సమావేశాలను ఇమీడియట్గా ఏర్పాటు చేస్తారా, బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేసిన తర్వాత ఏ రకంగా ఉంటుంది ఏంటనే సిచ్యువేషన్ వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.